పెర్ల్విన్ ఇంటర్నేషనల్ కి సంబంధించి పివి మెటా టోకెన్ ని కొనడానికి చాలా మంది చాలా రకాలుగా అయితే కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. సో ఫస్ట్ మనం పివి మెటా టోకెన్ తీసుకోవాలి అంటే మనకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ట్రస్ట్ వాలెట్ అండ్ బైనాన్స్. ఈ రెండింటిని మనం ఫస్ట్ అయితే యాక్టివేషన్ చేసుకోవాలి. ఈ రెండు యాక్టివేషన్ అయిన తర్వాత మనం పివి మెటా టోకెన్ ని ఈజీగా తీసుకోవచ్చు. సో మరి ఈ రెండు యాప్లని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, వాటిని సీక్వెన్స్ వైజ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్ గా చూడండి, అర్థం అవ్వకపోతే మళ్ళీ చూస్తూ ఉండండి. మీరు ఖచ్చితంగా ఈ రెండు వాలెట్లు ఈ యాప్లు ఉన్నప్పుడే మనం పివి మెటా టోకెన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో బినాన్స్ లింక్ అయితే మన దగ్గర వాట్సాప్లో వచ్చింది. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు బినాన్స్ యాప్ కాకుండా మనకి ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఓపెన్ అవుతుంది. సో రిజిస్టర్ నెంబర్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ సైన్ ఇన్ విత్ ఫోన్ ఆర్ ఈమెయిల్ అంటుంది. సో నేను ఈమెయిల్ నుంచి అయితే తీసుకున్నాను. సో అండ్ అక్కడ మన మెయిల్ ఐడి అండ్ కింద ఒక బినాన్స్కు సంబంధించి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ సింబల్ నెంబర్ ఉండాలి అండ్ కింద అగ్రీ అని చెప్పేసి టిక్ చేసి కంటిన్యూ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో మన మొబైల్లో ఉన్న మెయిల్కి అయితే ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. మెయిల్ వెరిఫికేషన్ కోడ్ మెయిల్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఇక్కడ మెయిల్లో మన బినాన్స్ నుంచి వచ్చిన కోడ్ 6 డిజిట్స్ కోడ్ అయితే ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ మనం మినిమైజ్ చేసి ఆ పేజ్ ఓపెన్ చేసి దాంట్లో ఓటీపీ సెక్యూరిటీ కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సబ్మిట్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ పేజ్లో మనకు వచ్చేసి సో ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో అక్కడ మనం వెరిఫై నవని ఇవ్వాలి, అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇండియా ఓకే కింద కంటిన్యూ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ఫుల్ నేమ్ అండ్ కింద డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో అవి రెండు ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ ఎంట్రీ చేయాలి. సో అండ్ ఇక్కడ మన అడ్రస్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ అవి అప్లోడ్ చేసిన తర్వాత డిజీ కార్డ్. సో మన ఇండియన్ ఐడి ప్రూఫ్ ఆధార్ ఇస్తాం కాబట్టి సో దానికి మెయిన్ ఆధార్కి మన మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అండ్ మన ఈమెయిల్ ఐడి కూడా మన ఆధార్కి అయితే లింక్ అయి ఉండాలి. సో అప్పుడే డిజీ లాకర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెరిఫై నౌ అని క్లిక్ చేస్తే సో ఐడి కార్డ్ ఆధార్ డిజీ లాకర్ పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ మనం ఆధార్ కార్డే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి. సో డిజీ లాకర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే సో మనకు మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఆధార్ కార్డ్కు సింక్ అయి ఉంటుంది కాబట్టి సో మన ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ చేసిస్తే మనకు డిజీ లాకర్ అనేది ఇట్లా నెక్స్ట్ చెప్పడం వస్తుంది. దాని అలో అని క్లిక్ చేస్తే మనకు డిజీ లాకర్ సక్సెస్ఫుల్ అయిపోతుంది అన్నమాట. సో డిజీ లాకర్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం డిజీ లాకర్ ప్రతిదీ యాక్టివేషన్ చేస్తేనే ఈ బినాన్స్ యాప్ అనేది అలో చేస్తుంది. సో వెరిఫై నౌ. సో వెరిఫై నౌ బ్యాక్ టు హోమ్ సారీ బ్యాక్ టు హోమ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు పైన డౌన్లోడ్ యాప్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి సో ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత మీరు బినాన్స్ అని ఎంట్రీ చేయండి. సో బినాన్స్ అని ఎంట్రీ చేస్తే మీకు ఇట్లా బినాన్స్ బీటీసీ క్రిప్టో కరెన్సీ యాప్ వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ అయ్యింది. మీరైతే డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ పైన రైట్ సైడ్లో వెరిఫైడ్ అని ఉంది కదా, సో మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లిక్ చేస్తే ఇస్తే పైన మీకు వెరిఫైడ్ అని చూపిస్తుంది. అలా వెరిఫైడ్ అని చూపించిన తర్వాతనే మీ బినాన్స్ యాప్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు సో మన క్రిప్టోని కొనడం అమ్మడం అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో హోమ్ మార్కెట్ వాలెట్స్ ఇలా ఉంటాయి, పైన ఇలా వెరిఫై అనేది గ్రీన్ కలర్లో ఉంటేనే. సో మీకు వచ్చేసి ఇట్లా స్పాట్ వాలెట్ అవన్నీ ఉంటాయి. సో మీకు ఎక్కడైతే వెరిఫైడ్ అని ఉంటేనే మీరు క్రిప్టో కొనొచ్చు అమ్మొచ్చు. ఆల్మోస్ట్ మీకు పెండింగ్ అని ఉంటుంది, వెరిఫైడ్ అయితేనే మీరు యాక్టివ్లో ఉన్నట్టు అన్నమాట. సో ట్రస్ట్ వాలెట్ ప్లేస్టోర్కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ మనకు బినాన్స్ అయిపోయింది, ట్రస్ట్ వాలెట్ టైప్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి మీ ప్లేస్టోర్లో. ట్రస్ట్ వాలెట్ వచ్చేసి మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సేమ్ బినాన్స్ ట్రస్ట్ వాలెట్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ ట్రస్ట్ వాలెట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి ట్రస్ట్ వాలెట్ అనేది ఈజీగా ప్రతి ఒక్కరికి యాక్టివేషన్ అయిపోతుంది. సో యాక్టివేషన్ అయ్యేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే మీకు ఇలా క్రియేట్ ఏ న్యూ అకౌంట్ వాలెట్ అని వస్తుంది క్లిక్ చేసిన తర్వాత. సో కింద
కింద వచ్చేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి దాన్ని టిక్ చేసి కనెక్ట్ అని కొట్టాలి. సో 6 డిజిట్స్ ఏదైతే కోడ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, పర్సనల్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ రీటైప్ రీఎంటర్ అని అడుగుతుంది. సో మళ్ళీ రీఎంట్రీ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది. మీకు కనిపించే కింద 3 బాక్సెస్లో టిక్ మార్క్ పెట్టేసి కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ ఇది అనేది వెరీ సీక్రెట్ కోడ్ అన్నమాట. మీరు ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ పోయినా, మీరు వేరే ఫోన్లో దాన్ని చేయాలనుకున్నా, ఇన్స్టాల్ చేయాలనుకున్నా, ఈ 6 12 డిజిట్స్ సీడ్స్ అంటారు వీటిని, ఇవి జాగ్రత్తగా వేరే ఫోన్లో స్క్రీన్ షాట్ తీయడానికి ఉండదు. వేరే ఫోన్లో ఇదైతే ఒక స్నాప్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇట్లా సీక్వెన్స్ వైజ్గా అడుగుతుంది అన్నమాట, నెంబర్ వైజ్గా. సో ఇది ఎవరికి పంపించొద్దు, జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో ఎవరికి పంపించొద్దు అని నేను చూపిస్తున్నా అనుకోవద్దు, ఇది ఓన్లీ డమ్మీ ట్రస్ట్ వ్యాలెట్ కాబట్టి మీకు ఇలా చూపిస్తూ చేస్తున్నాను. సో సీక్వెన్స్ వైజ్గా మీకు అక్కడ కనిపించిన 12 డిజిట్స్ వేరే ఫోన్లో 4 స్నాప్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ చేసి కంటిన్యూ చేయాలి. సో మీకు ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు కనిపించేవి క్రిప్టో, ఆల్రెడీ బిట్కాయిన్, ఇథీరియం ఉన్నాయి. మీకు ఏవైతే వ్యాలెట్లో అవసరం ఉన్నాయో, లేనివైతే ఇక్కడ లెఫ్ట్కి స్వాప్ చేసి దాని వాటిని తీసేసేయచ్చు. అక్కడ నుంచి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని మాత్రం యాడ్ చేసుకోవాలి అనుకుంటే కింద యాడ్ టోకెన్ అని ఉంది, దానిపైన క్లిక్ చేసి మీకు పైన ఏదైతే అవసరమో అక్కడ టైప్ చేస్తే చాలు. బియుఎస్డియా, యుఎస్డియా, లేకపోతే ఏదైతే మీకు కావాలనుకుంటారో అక్కడ ఎంట్రీ చేసి వాటిని అక్కడ రైట్ సైడ్లో ఉన్న ఆ బటన్ని క్లిక్ చేస్తే మీకు వ్యాలెట్లో పైన స్క్రీన్ డిస్ప్లే పైన కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ట్రస్ట్ వ్యాలెట్ని యాక్టివేషన్ చేసుకునే ప్రాసెస్. సో పర్లవైన్లో పీవి మెటా టోకెన్ తీసుకోవాలి అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ట్రస్ట్ వ్యాలెట్, బైనాన్స్ యాప్. సో మెయిన్ ఇంపార్టెంట్ ట్రస్ట్ వ్యాలెట్. సో ఎందుకంటే బైనాన్స్లో మనకు కావాల్సింది బిఎన్బి క్రిప్టో కరెన్సీని కొనుక్కొని ట్రస్ట్ వ్యాలెట్ పంపించుకొని ట్రస్ట్ వ్యాలెట్లో బిఎన్బిని బియుఎస్డిగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో బియుఎస్డి నుంచి పీవి మెటా టోకెన్ తీసుకోవచ్చు. సో బిఎన్బి బైనాన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ కాదు అంత సడన్ గా అంటే, సో ప్రతి ఒక్కరికి బైనాన్స్ యాప్ అనేది అంత ఫాస్ట్ గా యాక్టివేషన్ అవ్వదు. ఎందుకంటే అందరి నేమ్స్ పాన్ కార్డ్ పైన కావచ్చు, ఆధార్ కార్డు పైన కావచ్చు సేమ్ ఉండాలి. అండ్ ఆధార్ లో మనం ఇండియన్ ఐడి ప్రూఫ్ ప్రకారం ఆధార్ అప్లోడ్ చేసినప్పుడు మన ఆధార్ ఫోటో, ఈవెన్ మన సెల్ఫీ ఫోటో కూడా అడుగుతుంది బైనాన్స్. సో అప్పుడు అవి రెండు అప్లోడ్ చేసినప్పుడు అవి రెండు కూడా నియర్ బై అంటే కొంచెం నార్మల్ గా ఇప్పుడు దిగిన రీసెంట్ ఫోటో అప్లోడ్ అయ్యి ఉండాలి ఆధార్ లో. సో అందరికి అంత ఫాస్ట్ గా బైనాన్స్ యాప్ యాక్టివేషన్ అవ్వదు కాబట్టి, సో ఫస్ట్ థింగ్ ట్రస్ట్ వ్యాలెట్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మీ పైన అప్లైన్తో కావచ్చు, ఎవరి దగ్గర అయినా బిఎన్బిని క్రిప్టో కరెన్సీని తీసుకొని ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు పీవీ మెటా టోకెన్ తీసుకోవచ్చు. ఈ వీడియోలో ఓన్లీ బైనాన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, అండ్ ట్రస్ట్ వ్యాలెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేది మాత్రమే ఉంది. సో వీడియో బాగా లెంతీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పీవీ మెటా టోకెన్ ఎలా కొనాలి, బైనాన్స్ నుంచి బియుఎస్డి ఎలా కొనాలి, బియుఎస్డిని ట్రస్ట్ వ్యాలెట్ కి ఎలా పంపించాలి, ట్రస్ట్ వ్యాలెట్ లో బిఎన్బి నుంచి బియుఎస్డి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, బియుఎస్డి నుంచి పీవీ మెటా టోకెన్ ఎలా తీసుకోవాలి, అన్ని డౌట్స్ కి అయితే క్లారిటీ దొరుకుతుంది. సో ఈ వీడియోలో చూసిన ప్రకారం మీరు ట్రస్ట్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో ఉన్న విధంగా అన్ని క్లియర్ గా ప్రొసీజర్ ప్రకారం క్లియర్ గా ప్రాసెస్ చేయండి. అండ్ బైనాన్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని మీకు వీలైనంత వరకు మీ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి వెరిఫికేషన్ సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉండండి.